స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సాహాల కమిటీ చైర్మన్ పెద్దలు శ్రీ కేశవరావు గారు వేదికను అలంకరించిన పెద్దలు శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారు శాసన సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు కమిటీ సభ్యులు సభలో ఆసీనులైన మహానుభావులందరికీ స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు నా నమస్కారం అనేక త్యాగాలతో అనేక పోరాటాలతో స్వాతంత్రాన్ని సముపార్చించి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వయం పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని డెబ్బై ఐదు సంవత్సరాలు రేపు రాబోయే పదిహేనవ తేదీకి పూర్తి చేసుకుంటా ఉంది దీన్ని వజ్రోత్సవాలుగా మనం భావిస్తాం సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ మనం వింటూ ఉంటాం అట్లాంటి సుదీర్ఘకాలం స్వయం పాలనలో సుసంపన్నమైన భారత దేశంలో తరాలు మారుతూ ఉన్నాయి కొత్త తరాలు వస్తూ ఉన్నాయి కొత్త తరం వారికి స్వాతంత్ర పోరాట సందర్భంలో జరిగినటువంటి సమరం త్యాగాలు ఆస్తి త్యాగాలు ప్రాణత్యాగాలు అలవోకగా ఇందాక స్టేజ్ మీద ప్రదర్శించినట్టుగా మహిళలు పురుషులు బాలలు ప్రతి ఒక్కరు కూడా కదిలి పోరాడినటువంటి విశేషాలు తెలియవు కొత్త తరానికి అది ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాత తరం వారి కర్తవ్యం విధి ఏ దేశానికైనా స్వేచ్ఛ స్వాతంత్రం ఒక అపురూపమైన సందర్భం మామూలు విషయం కాదు భారత స్వాతంత్రం కూడా చాలా చాలా పోరాటాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం సుమారు ఒకటిన్నర శతాబ్దం కొనసాగినటువంటి పోరాటం అనేక మంది పెద్దలు అనేక రకాల పద్ధతులలో వలస పాలకులకు వ్యతిరేకంగా అప్రూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు దాని ప్రధాన ఘట్టంగా మనం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును తీసుకుంటాం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే సిపాయిలు తిరుగుబాటు చేస్తే రాజ్యం పడిపోవాలి సాధారణంగా జరిగేది అదే విప్లవ పందాలు విప్లవాలు చెలరేయి విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా రాజ్యానికి సహకరించేటువంటి సాయుధ బలగాలు సగం మంది విప్లవకారులతో కలిసిపోయినప్పుడే ఆ విప్లవం విజయం సాధిస్తుంది అట్లాగే సాయుధ బలగాలు పోరాటం చేస్తే డెఫినెట్గా తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి కానీ మన భారత స్వతంత్ర సమరంలోని ఉజ్వల ఘట్టం ఆనాటి రాజ్యం బ్రిటిష్ వలస రాజ్యం కూలిపోలేదు ఇంకా బలంగా అణచివేత ప్రారంభించింది అయినా కూడా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అపురూప ఘట్టమే ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఏనాడు నిరాశ చెందలేదు అదే స్ఫూర్తితో అదే పద్ధతుల్లో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకుని పోరాటాన్ని కొనసాగించారు అనేక రకాల పోరాటాలు జరిగినాయి బాలగంగాధర్ తిలక్ గారి నేతృత్వంలో సాంస్కృతిక పోరాటాలు వచ్చినాయి లాలా లజపతి రాయ్ గారు బిపిన్ చంద్ర పాల్ గారు అనేక పద్ధతులలో అనేక మంది పెద్దలు చాలా చాలా పోరాటాలు చేస్తారు ఆ రాజున్న ఆ రోజు ఉండేటువంటి రాజులు సంస్థానాధీశులు ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు ఇందాక మనం చూసినటువంటి యావత్తు ఆసేతు హిమాచలమే ఒకటై పోరాటం జరిపి స్వేచ్ఛావాయులు పీల్చాలన్నటువంటి కాంక్షతో కొనసాగే సందర్భంలో చదువుకొని బ్యారిస్టర్గా ఉండి తన జీవితానికి తాను చాలా సంపాదించుకోగలిగేటువంటి అవకాశాలు ఉండి గొప్ప పేరున్నటువంటి అడ్వకేట్గా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన ఈ స్వాతంత్ర సమరానికి నాయకత్వం వహిస్తూ నడుము కట్టారు దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న జాతి వివక్ష అనేక రకాల వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి నా జాతి కూడా ఇదే పద్ధతిలో అక్కడ పోరాటం సాగిస్తూ ఉంది కదనే స్ఫూర్తితో వారిక్కడికి రావడం జరిగింది చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరతమాత ఆయన గాంధీ భారతదేశ స్వతంత్ర సముపార్జన సారధీయ కాదు యావత్తు ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతి ప్రతిపాదించినటువంటి శాంతిదూత విశ్వ మానవుడు మన మహాత్మా గాంధీ అద్భుతమైనటువంటి వ్యక్తి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉండే కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారు వచ్చినారు ఢిల్లీలో పార్లమెంట్ జాయింట్ సెషన్లో ఒబామా గారు ప్రసంగించారు ఆయన ఉపన్యాసం మొదలు పెడుతూనే చెప్పినటువంటి ఒక మాట చాలా విలువైన మాట ఆ రోజు మన భారతీయులందరూ గుండెలు కూడా పొలకించిపోయినాయి వ్యక్తిగతంగా నేను కూడా చాలా గర్వపడ్డాను గాంధీ గారు కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే ఒబామాని నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాన్నే కాదు ఇది అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త మహాత్మా గాంధీ లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమి మీద నడయాడతాడేవాడు అని అనుకోలేదు అంతటి మహాత్ముడు మహాత్మా గాంధీ అని చెప్పి ఐన్స్టీన్ గారు చెప్పినారు మార్టిన్ లూథర్ కింగ్ గారు చాలా గొప్పగా జీసస్ గారేమో నాకు సందేశం ఇచ్చారు మహాత్మా గాంధీ గారు దాన్ని ఆచరణలో చూపెట్టారు అంతటి మహనీయుడు అని చెప్పి మాటి లూథర్ కింగ్ గారు పోయినారు ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు జరిపినటువంటి పోరాటానికి నాకు ప్రముఖమైనటువంటి స్ఫూర్తి ప్రముఖమైనటువంటి నాకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ గారే చెప్పినారు గాంధీ గారు విశ్వమానవుడు ఆ విశ్వమానవుని కన్న గడ్డ నా భరత జాతి అటువంటి జాతికి వారసులం మనందరం మనం ఎంతో గర్వంగా సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన మహాత్మా గాంధీ వారసులుగా ఈ దేశ భవిత్యాన్యాన్ని తీర్చిదిద్దా కంకణం కట్టుకున్న వ్యక్తులుగా మనందరం ప్రజాసేవ రంగంలో మునిగి ఉన్నాం మీ అందరితోనూ కూడా ఈరోజు మీ అందరికీ శ్రమ ఇచ్చి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే ఒక ఉజ్వలమైనటువంటి మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్వ దీప్తి వాడవాడలా గ్రామ గ్రామాన చాలా అద్భుతంగా జరగాలి చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో ఎన్ని రకాల పోరాటాలతో ఎన్ని రకాల వేదనలు ఆవేదనలతో ఈ స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం విలువ ఏమిటో ప్రతి కడపకు తెలిసేలాగా దయచేసి ప్రతి జిల్లాలో గౌరవ మంత్రివర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులు మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్లు కూడా మేము ఈ పరిధిలో చాలా ఉజ్వలంగా జాజ్వల్యమానంగా తీర్చిదిద్దాలని ఆ స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగిపోయి మేమి గ్రామాలలో మేము పట్టణాలలో మేమి జిల్లాలలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించడం జరిగిందని కూడా మీ అందరికీ నేను సభినయంగా మనవి చేస్తూ ఉన్నాను మనం ఇందాక చూసాం స్టేజ్ మీద ఏ సందర్భంలో ఏ శతాబ్దంలో ఏ దశాబ్దంలో ఎవరెవరు ఎన్ని రకాల త్యాగాలు చేశారు ఎన్ని రకాల పోరాటాలు చేశారు అలవోకగా తమ అశువుల్ని తమ ఆయుష్ని ఏ విధంగా దేశ స్వాతంత్ర్యం కోసం దారబోశారు మరణానికి వెనుకాడకుండా మడమ తిప్పకుండా ఏ విధంగా పోరాటాలు చేశారో మనమందరం కూడా చూశాం అటువంటి స్ఫూర్తి అటువంటి ఒక త్యాగ నిరతి అట్లాంటి దాంతోనే మనం బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో కొత్త తరం పిల్లలకు కొత్త తరం పెద్దలకు రాజకీయ నాయకులకు కూడా చాలా మందికి తెలియదు ఈనాడున్న భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చాలా చాలా సమయం పట్టింది ఏ దేశం స్థిరపడాలన్నా స్వాతంత్రం రా వచ్చిన మరునాటి నుంచే స్థిరపడదు అనేక రకాల ఒడిదుడుకులు ఒత్తిళ్ళు దేశానికి ఒక సమగ్రత ఒక స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటుంది దాని వెనుక చాలా ప్రయాస చాలా శ్రమ అనేక రకాల మేధో మదనాలు ఆలోచనలు ఇవన్నీ కూడా కలగాల్సి ఉంటాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది రాజుల పరిపాలనలో సుమారు ఐదు వందల ఎనభై నాలుగు రాజులు పరిపాలించే సంస్థానాలు ఉండేవి అదేవిధంగా స్వాతంత్రం వచ్చే సమయంలో చెలరేగినటువంటి ఉద్విగ్నతలు సంక్లిష్టతలు ఆ సందర్భంలో కలిగిన ఆలోచనల ఫలితంగా అనేక విడి దేశాలు కూడా మన దేశంలో ఉన్నాయి ఆయన చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఐదు వందల ఎనభై నాలుగు సంస్థానాలను మహాత్మా గాంధీ గారు వారి వెంట ఉన్న వల్లభాయ్ పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తదితర పెద్దలందరూ కూడా విశేషమైనటువంటి కృషి అనేకమైన శ్రమ జరిపి వారందరినీ కన్విన్స్ చేసి ఒక దశలో రాజులకు రాజభరణాలు కూడా ఇస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీకు గవర్నర్ పదవులు ఇచ్చి మీకు రాజ్ ప్రముఖ అనే పేరుతో మీకు బిరుదులు కూడా ఇస్తామని చెప్పి కూడా కన్వీన్స్ చేసి దేశాన్ని ఒకటిగా చేయడానికి ఈరోజు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న భారతదేశం ఇది నా దేశమని మనం అనుభవిస్తున్న భారతదేశాన్ని మనకు అందించడానికి వారు పడ్డ ప్రయాస వారు చేసిన కృషి వినలేనిది అమూల్యమైనది ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ కూడా నేను వినయపూర్వకమైన జోహార్లు నమస్సులు అర్పిస్తా ఉన్నాను Mi hermano ya está una. ¿no?